Praise the Lord, praise the Lord, praise the Lord, hallelujah, stuti, stuti. Prema swarupi. Parishuddha, mee padalaku vandanalu nayana. Intavaraku ee punaruddhanapu aaradhananu aashirvadakaranga mahimakaranga meeru jarigistu పాటలు ప్రార్థన వాక్యం బల్ల ఆరాధన ద్వారా నాయన మీరు మహిమ పొందుకున్నారు. ఈ సమయంలో స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిమ పొందినందుకు స్తోత్రాలు ప్రభువా. మీ వాక్య ధ్యానములోనికి వెళ్తుండగా మీ మాట మా అందరికీ దయచేసి మమ్మల్ని పరిశుద్ధపరిచి సర్వసత్యంలోనికి మమ్మల్ని నడిపించమని కల్వరి శిలువ హస్తాలకు మా జీవితాలను అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరం కూర్చుందాం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు కలుగును గాక. మరి ఈ స్థలంలోనికి నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులు, గనులైన సేవకులు వెంకటేష్ పాల్ అయ్య గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే మన మధ్యలో మరి ట్రెజరర్ గారు, సెక్రటరీ గారు, ప్రెసిడెంట్ గారు భాస్కర్ బ్రదర్కి, అలాగే సెక్రటరీ గారు ప్రకాష్ అయ్య గారికి, ట్రెజరర్ గారికి, అలాగే ఈ ఉదయకాలపు ఆరాధనలోనికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. వందనాలు చెప్పినప్పుడు వందనాలు చెప్పండి అమ్మా, అది అట్లా చెప్పాలి. వందనాలు వందనం చెప్పినప్పుడు వందనం చెప్తే అది సంస్కారం అవుతుంది, అది ఒక మర్యాద. హల్లెలూయా చెప్పండి. వందనాలు పక్కన మీ పక్కన వారికి కూడా చెప్పండి. వందనాలు చెప్పుకోండి. షేక్ అండి చక్కగా నవ్వుకుంటా, చిరునవ్వు నవ్వుతా, చక్కగా వందనాలు చెప్పండి. ఏసయ్య మనల్ని ప్రేమించి ఈ దినం సజీవంగా ప్రభు మనల్ని నిలబెట్టుకున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ స్థలములో అనేక మంది గొప్ప దైవ సేవకులు, దేవుని హస్తాలలో బలముగా వాడబడినటువంటి గొప్ప గొప్ప దైవజనులు మరి ఎంతోమంది ఈ స్థలానికి వచ్చారు. ఇక్కడ నిలబడి వాక్య పరిచర్య చేశారు. అలాగే అల్పుడనైనటువంటి నన్ను ప్రభు ప్రేమించి ఆయన జగత్ పునాది వేయబడక మునిపి ఆయన ప్రణాళికలో మరి ఈ దినం ఇక్కడ నిలబడి అల్పుడునైన నన్ను ప్రభు నిలబెట్టి వాక్య పరిచర్య చేయటానికి ప్రభు కృప చూపాడు. సమస్త మహిమ దేవునికే కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఒక చిన్న మాట మీకు నేను తెలియజేస్తాను. చిన్న వాక్యం భాగంలో నుంచి ఒక చిన్న మాటను మీకు తెలియజేస్తాను. దైవ సేవకులుగా మాకు హృదయంలో ఎన్నో వర్తమానాలు ఉంటాయి, చాలా వర్తమానాలు ఉంటాయి మా హృదయంలో. కానీ ఈ దినం మరి వాక్య పరిచర్య చేయాలి అని సంఘబిడ్డలు కోరినప్పుడు, ఆహ్వానించినప్పుడు, మరి ప్రభు దగ్గర ప్రార్థించినప్పుడు, ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించినప్పుడు ప్రభు చెప్పమన్నటువంటి మాట ఏంటంటే, నేను కనికరము గల దేవుడను అని ఆ సంఘానికి చెప్పు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏసయ్యకి చాలా పేర్లున్నాయి, ఎన్నో పేర్లున్నాయి ప్రభుకి. ఎల్ షదాయ్, ఎల్ ఎల్యాన్, యెహోవా నిస్సి, యెహోవా రాఫా, యెహోవా షాలోమ్ అని ఇలా చాలా ఆయనకి పేర్లున్నాయి. వాటిలో ఒక పేరు ఏంటంటే ఆయన కనికరము గల దేవుడు. కనికరము గల దేవుడు, నేను కనికరము గల దేవుడును ఆ మాటలు వారికి చెప్పని ప్రభు చెప్పినప్పుడు, రాత్రి నైట్ అయింది, నేను 10:00 అయింది వచ్చేసరికి మరలా ప్రార్థన చేసి వాక్యానికి సిద్ధపడి మరి పెందలకాడి ఉదయకాలమే మీ అద్దకు రావటానికి ప్రభు కృప చూపాడు. కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. వాటికంటే ముందుగా దేవుని వాక్యానికి ముందుగా ఒక చిన్న పాట నేను పాడతాను. పాడుతున్నప్పుడు అందరూ చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని ఘనపరుద్దాం. ఒక చిన్న పాట పాడుతాను.
अंदर कल విరిగి నలిగిన హృదయంతో మంచి మనసుతో ప్రార్థనాపూర్వకంగా దేవుని భయంతో ఈ సమయంలో ప్రభుని ఆరాధన చేద్దాం, స్తుతిద్దాం. అలాగే కూర్చోండి, కూర్చొని చప్పట్లు కొడుతూ ఈ పాట ఒకవేళ మీకు వస్తే నాతో కలిసి పాడి ప్రభుని మహిమపరచండి. నీవేనా సంతోష గానము సర్వ సంపదలకు ఆధారము నీవేనా సంతోష గానము సర్వ సంపదలకు ఆధారము ఏసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా ఏసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము నీవేనా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు చప్పట్లు కొట్టు స్తుతిద్దాం ప్రభువు. రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి. సౌండ్ పెంచమ్మా, సౌండ్ పెంచు. నా వలన ఏదియు ఆశించకయే ప్రేమించితివి నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి. సిలువ మ్రానుపై రక్తము కార్చి రక్షించితివి శాశ్వత కృప పొంది జీవింతును ఇలా నీ కొరకే. సిలువ మ్రానుపై రక్షించితివి శాశ్వత కృప పొంది జీవింతును ఇలా నీ కొరకే. యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా నా కొరకు సర్వము తారాలముగా దయచేయువాడవు దాహము తీర్చుటకు పండను చీల్చిన ఉపకారివి. సర్వము తారాలముగా దయచేయువాడవు దాహము తీర్చుటకు పండను చీల్చిన ఉపకారివీ.
అలసిన వారి ఆశను తృప్తి పరచితివి అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము అలసిన వారి ఆశను తృప్తి పరచితివి అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా శకానము సర్వ సంపదలకు ఆధారము నీవేనా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు స్వరూపి పరిశుద్ధుడా, మరొక్కసారి ప్రార్థిస్తున్నాను. వాక్యమయ్యున్న దేవుడవు, మీ వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడి పరిశుద్ధపరచమని కల్వరి శిలువ హస్తాలకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మూల వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయం, అందరు పరిశుద్ధ గ్రంథం చూద్దాం ఒకసారి అందరం. లూకా సువార్త 1వ అధ్యాయం 58వ వచనం చదువుకుందాం. ప్రైజ్ లార్డ్. అప్పుడు ప్రభు ఆమె మీద మహాకనికరము ఉంచెను. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు కరుణ, వాత్సల్యత, జాలి, ప్రేమ, దయ, కృప, నిత్యమైనటువంటి కృపతో వాత్సల్యాన్ని చూపిస్తూ కరుణగల హస్తం నిత్యము మన వైపు చాపుతూ ఆయన కరుణ వర్షం, ఆయన చల్లని చూపులతో మనల్ని కాపాడుతూ తల్లి గర్భములో మాంసపు ముద్దగా రక్తపు ముద్దగా ఉన్న ఆనాటి నుంచి ఈ భూమి మీద మనం జన్మించి పుట్టి పెరిగి పెద్దవారమై ఇదిగో ఈనాడు ఇక్కడ మనం ఆరాధిస్తూ ఉన్నాం కదా, ఈనాటి వరకు మనం కాపాడబడ్డాం అంటే, బ్రతికి బట్టగట్టామంటే, 5 వ్రేళ్లతో అన్నం మనం ఆహారం తింటున్నామంటే కేవలం ఆయన కృప, ఆయన కనికరం, ఆయన జాలి. కారణం ఏంటంటే ఆయన కనికరము కలిగినటువంటి దేవుడు, కనికరము కలిగిన దేవుడు. మీకు కొన్ని రెఫరెన్స్లు ఇస్తాను నేను స్పీడ్గా. ఆ 5-6 రెఫరెన్స్లు చదువుకున్న తర్వాత ఉపోద్ఘాతంలోకి నేను చెప్తున్నాను అవి, తర్వాత వాక్యంలోకి వెళ్ళిపోదాం. త్వరగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో మీ అందరూ తెలిసినటువంటి వాక్యం, నిత్యం మీరు చదువుతున్నటువంటి వాక్య భాగం అది. చూద్దాం ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనం చదువుదాం ఒకసారి. కనికరము కలిగిన వారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. మీకా 6:8 కూడా చదువుకుందాం ఒకసారి. మీకా పుస్తకం 6వ అధ్యాయం 8వ వచనం కూడా చదువుకుందాం ఒకసారి. అక్కడ ప్రభు అంటాడు, కనికరమును ప్రేమించి న్యాయముగా నడుచుకొనుచు
ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఆయన కనికరం గల దేవుడు, మనల్ని కూడా ఏమంటున్నాడంటే కనికరమును ప్రేమించమంటున్నాడు. ఇంకా ఇంకొక రెఫరెన్స్ కూడా మీకు తెలియ చెప్తాను, చూడండి ఒకసారి యోహాను మొదటి యోహాను రాసిన పత్రిక 3:15 కూడా చదువుకుందాం. ఈ వాక్యాలు చదివిన తర్వాత నేను మెసేజ్లోకి వెళ్తాను. మొదటి యోహాను రాసిన పత్రిక 3:15 చదువుదాం త్వరగా. మొదటి యోహాను రాసిన పత్రిక 3:15 మొదటి యోహాను రాసిన పత్రిక అది ఆ వాక్యం చదవం, మరలా చదవం ఒకసారి. ఎలాగూ నిలుచురు అంటే ప్రభు కనికరం గల దేవుడు, ఆయన రక్తంతో కడగబడినటువంటి మనల్ని కూడా ప్రభు ఏమంటాడంటే మీరు కూడా కనికరము కలిగిన మనసు గలవారే, కనికరమును ప్రేమిస్తూ మీ సహోదరుని ఎడల కనికరము కలిగి ఉండండి. లేకపోతే దేవుని ప్రేమ మీలో నిలవదు, దేవుడు మీతో ఉండడు, దేవుడు మీలో ఉండడని తేల్చి చెప్పేశాడు అపోస్తలుడైనటువంటి పద్మాసు దీవిలో పరవాసి అయిన ప్రకటన గ్రంథం రాసినటువంటి అపోస్తలుడైనటువంటి యోహాను. దేవునికే మహిమ కలుగునుగాక. అలాగే ఇంకొక వచనం కూడా మనం చదువుకుందాం, మార్కు సువార్త 8:2 కూడా చదువుదాం ఒకసారి. మార్కు సువార్త 8:2 అక్కడ ఆకలిగొని ఉన్నప్పుడు ప్రభు వారిని చూసి వారి మీద కనికరపడి వారికి ప్రార్థన చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఆహారాన్ని పంచిపెట్టట, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ప్రభు పంచినట్లుగా మనకు కనబడుతుంది. చూద్దాం ఒకసారి. వారి మీద నేను కనికరము పడుచున్నాను. లూకాసు వార్త 15:20 కూడా చివరి వచనం ఒకసారి చదువుకుని తొందరగా. లూకాసు వార్త 15:20 అక్కడ తప్పిపోయినటువంటి కుమారుడు కనబడతాడు మనకి. అది చూడండి, తండ్రి దూరముగా ఉన్నప్పుడే కుమారుడు చూసినప్పుడు కుమారుడు పరిగెత్తాడా తండ్రి పరిగెత్తాడా? అమ్మా, తండ్రి పరిగెత్తి కనికరపడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ప్రశస్తమైనటువంటి వస్త్రాలు ధరింపచేసి గొప్ప విందు అక్కడ వారి ఇంట్లో తప్పిపోయినటువంటి కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు జరిగినట్లుగా మనం చూస్తాం. ఇవన్నీ కూడా మీరు చిన్నప్పటి నుంచి కొన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు నేను చదివించిన రిఫరెన్స్లు అన్నీ కూడా మీకు పరిచయం, ఇంకా మీకు క్రొత్తగా చెప్పనవసరం లేదు. ఎందుకు చెప్పానంటే మరలా ఒకసారి మీకు తెలియజేస్తున్నా, ఏసయ్య మనస్సు యేసు ప్రభు యొక్క హృదయం ఎలాంటిదో ఒక్కసారి మరలా మీకు అలా తెలియచేద్దామని. ఎన్నో రెఫరెన్స్లు ఉన్నాయి కనికరమును గురించి, కానీ కొన్ని రెఫరెన్స్లు మాత్రమే మీకు పరిచయం చేశాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలోకి వెళ్తున్నాము, జాగ్రత్తగా విందాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన కనికరము కలిగినటువంటి దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, వాత్సల్యత కలిగినటువంటి దేవుడు. ఈ రోజున మనం ఎన్నో ప్రయాణాలు చేస్తూ ఉన్నాం, ఎన్నో స్థలాలకి ఎన్నో ప్రాంతాలకి, మన వ్యక్తిగత పనుల మీద కానీ సేవా పనుల మీద కానీ ఎన్నెన్నో ప్రయాణాలు మనం చేస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనతో పాటు ఎంతోమంది ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. మనం వెళ్ళినటువంటి ఆ ప్రయాణంలో ఎంతోమంది కొన్ని వేల మంది ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. ఆ ప్రయాణం చేస్తున్నటువంటి మార్గాలలో కొన్ని వేల మంది యాక్సిడెంట్లు చనిపోయారు, కానీ నీవు నేను సజీవురాలువై ఈ రోజున ఈ స్థలంలో ఆరాధనలో మనం కూర్చొని ప్రభువుని ఆరాధిస్తున్నామంటే ఆయన మనల్ని కనికరించాడా లేదా? అందరు నోరు తెరి చెప్పాలమ్మా, కనికరించాడా? ఆయన కృప చూపాడు, ఆయన కనికరం మన మీద ఉంది కనుకనే యాక్సిడెంట్లో మన ప్రాణాలు పోకుండా,
సజీవుల దేశములో సజీవుల భూమిలో సమాధికి మన ప్రాణాన్ని అప్పగించకుండా మట్టికి మన ప్రాణాన్ని అప్పగించకుండా దేవుని వాక్యం చెప్తుంది. దావీదు అంటాడు నేను సజీవుడే, నేను చావను, నేను సజీవుడనై దేవుని యొక్క మహిమ కలిగినటువంటి కార్యాలను వివరిస్తానంటాడు దావీదు. అందరి చేతులు ఎత్తి ఒక్కసారి హల్లెలూయా చెబుదాం గట్టిగా. హల్లెలూయా. ఎంతోమంది ప్రయాణాలు చేస్తూ ఉన్నారు, ఫ్లైట్లో, షిప్పుల్లో, బస్సుల్లో, వ్యానుల్లో ఎన్నెన్నో ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. కానీ మనకి ఒక్క జీవంగా ఆయన సన్నిధిలో ఆరాధిస్తున్నామంటే ఆయన మన మీద మహా కనికరం ఉంచాడు దేవుని బిడ్డలారా. నమ్మిన వాళ్ళందరూ కూడా చప్పట్లు కొడుతూ ప్రభువుని గణపరుద్దాం గట్టిగా ఒకసారి, చప్పట్లు కొడుతూ ప్రభువుని గణపరుద్దాం ఒకసారి. హల్లెలూయా. మహా కనికరం, మామూలు కనికరం కాదు అది. మహావాత్సల్యపూర్ణుడు, మహా కనికరము కలిగినటువంటి దేవుడు మనల్ని రోజున సజీవంగా ఉంచాడు. మనల్ని, మన కుటుంబాలని, మన సంఘాన్ని క్షేమంగా సజీవుల లెక్కలో ప్రభు ఉంచాడు. అది కేవలం ఆయన కృప. నీ బలము, నీ జ్ఞానం, నీ తెలివితేటలు లేకపోతే నీ సామర్థ్యత కాదు, కానీ యేసయ్య నీ ఎడల చూపినటువంటి శాశ్వత కృప. ఇంకో విషయాన్ని మీకు తెలియజేస్తా, మనం అనేక సందర్భాల్లో హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. కరోనా టైంలో అయితే ఎంతమందో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. కొంతమందికి ఆక్సిజన్ దొరకలేదు, రకరకాలుగా ప్రాణాలు కరోనా టైంలో చాలామంది ప్రాణాలు విడిచారు. నాకు తెలిసినటువంటి పాస్టర్స్ అయితే రోజుకొక వార్త వినేవాడిని. చాలా బాధ అనిపించేది, చాలా దుఃఖం అనిపించేది. అంటే మనకు వస్తుందని కాదు, అలా పలా పాస్టర్ గారు, నాకు బాగా పరిచయమైన పాస్టర్ గారు ఇలా మరణించాడే అని దుఃఖం. ఎంతోమంది పాస్టర్లు మరణించారు దేవుని బిడ్డలారా. ఈ సందర్భంలో ఒక విషయం చెప్తాను, అలా వాళ్ళు కొర ప్రాణంతో మరణ పడక మీద కొట్టిమిట్టాడుతున్నప్పుడు అంట దైవ సేవకులు చాలామంది మొరపెట్టి, అయ్యా ఒక్కసారి బ్రతికించయ్యా, ఒక్కసారి బ్రతికించయ్యా అని కేకలు పెట్టారంట, విలపించారంట పడకల మీద, మరణ పడకల మీద. ఒక్కసారి బ్రతికించయ్యా, ఒక్కసారి బ్రతికించయ్యా, నీ సేవ చేయాలయ్యా, ఒక్కసారి బ్రతికించయ్యా, ఒక్కసారి బ్రతికించయ్యా అని ప్రార్థన చేస్తే చాలామంది జీవితాల్లో జరిగింది ఏంటంటే ఈ రోజున దైవ సేవకులు మన మధ్యలో లేరు, ఎంతోమంది ప్రాణాలు విడిచారు. అంటే దేవుని సన్నిధికి వెళ్ళిపోయిన వాళ్ళు చెడ్డోళ్ళని కాదు, దేవుడు అంతవరకు ఉంచాడు, వాళ్ళని తీసుకున్నాడు. ఇంకా మనం భూమి మీద ప్రాణాలతో బ్రతుకున్నామంటే కారణం ఏంటో తెలుసా? ఇంకా ఎందుకు ప్రభు మనల్ని తీసుకోలేదంటే, ఎందుకు ఆయన మన ఇలా కనికరం చూపిస్తున్నాడంటే, ఇంకా దేవునికి నీకు మధ్యలో ఏదో ఒక పాపం, నీ అంతరంగంలో ఏదో ఒక చీకటి కోణం, నీ అంతరంగంలో ఎక్కడో ఒక పాపపు జారత్వపు మరక, వ్యభిచారపు మరకలు, మనుషులకు కనిపించి కనపడినటువంటి భయంకరమైనటువంటి ఆ దోషాలు, పాపాలు ఎక్కడో ఉన్నాయేమో, వాటిని సరిచేసుకొని పరిశుద్ధపరచుకొని ప్రభు కోసం బ్రతుకుతావని నిన్ను నన్ను ప్రభు సజీవంగా ఈ దినం ఉంచాడు దేవుని బిడ్డ. చేతులు ఎత్తి ఒకసారి హల్లెలూయా చెబుదాం. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు, ఎంతోమంది మరణించారు కరోనా టైంలో, లేకపోతే ఎంతోమంది హాస్పిటల్లో ఈ రోజున ఎంతో కొన్ని లక్షల మంది మరణిస్తూ ఉన్నారు. నీవైనా నేనైనా బెడ్ మీద హాస్పిటల్లో ఉన్నవాళ్ళమే. మనం ఏ బెడ్ మీద అయితే ఉన్నామో ఆ బెడ్ మీదే అనేకులు మరణించారు, చనిపోయారు. కానీ నీవు బ్రతికి సజీవుడవై సజీవురాలవై నువ్వు బయటకు వచ్చావంటే అది దేవుని కనికరం కాదా? అందరి దూరం చెప్పండి అమ్మా, దేవుని ప్రేమ కాదా అది? ఆ బెడ్ మీద నువ్వు చనిపోకుండా, హాస్పిటల్లో నీ ప్రాణం వదలకుండా నువ్వు ఇంటికి క్షేమంగా సజీవంగా వచ్చావంటే, భద్రంగా వచ్చావంటే ఆయన నీ ఎడల ఎంత కృప చూపాడు, ఎంత దయ చూపాడు. అందరితో కలిసి ఆరోగ్యంగా ఈ రోజున నడుస్తున్నావంటే, ఆరోగ్యంగా తిరుగుతున్నావంటే, ఆరోగ్యంగా మాట్లాడుతున్నావంటే, క్షేమంగా ఉన్నావంటే, నెమ్మదిగా ప్రశాంతంగా బ్రతుకుతున్నావంటే, ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని తింటున్నావంటే, చక్కని గాలిని నువ్వు పీల్చుకుంటున్నావంటే, చక్కని నీరు నువ్వు తాగుతున్నావంటే, చక్కని వస్త్రాలు నువ్వు ధరించుకుంటున్నావంటే, నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తున్నావంటే, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు, లోనికి వచ్చినప్పుడు నీ పిల్లలు నువ్వు దీవెనకరంగా ఉన్నారంటే, నీ పిండి పిసుకు తొట్టి, నీ నూనె, నీ కష్టార్జితం దేవుడు ఆశీర్వదించి క్షేమకరమైనటువంటి మార్గాలు నడిపిస్తున్నాడంటే అదంతా నీ గొప్పతనం అనుకుంటున్నావా? కానే కాదు దేవుని బిడ్డ. యేసయ్య ఉచితమైనటువంటి కనికరము కలిగినటువంటి కన్నులు, ఆయన మహిమ కలిగినటువంటి కన్నులు, ఆయన కళ్ళల్లో ఉన్నటువంటి కరుణ కిరణాలు
నీ కుటుంబం మీద, నీ వ్యక్తిగత జీవితం మీద, నీ సంఘం మీద ఉన్నాయి కాబట్టే ఈ రోజున నువ్వు క్షేమంగా ఉన్నావు. దావీదు అంటాడు, కృపాక్షేమములే నా వెంట వచ్చును, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. కృపాక్షేమం ఆయన ఉంచాడు నీ ఎదుట. నువ్వు ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి, ఎంత భయము కలిగి ఉండాలి. విరిగి నలిగిన హృదయముతో ఏసయ్యా, సైన్స్ ప్రకారం కొన్ని వందల మంది రాత్రి పడుకున్నప్పుడు పడుకున్నట్టే, ఏ అనారోగ్య కారణం లేకుండా పడుకున్న వాళ్ళు పడుకున్నట్టే ఈ రోజున ప్రాణాలు వదులుతున్నారు. హార్ట్ స్ట్రోక్ కాదు, ఏం కాదు, ఉట్టిగా ప్రాణాలు వదులుతున్నారు చాలామంది. నువ్వు సజీవుడవై ఉదయకాలమే లేచి ఆరోగ్యంగా లేకస్తున్నావంటే అది దేవుని కృప కాదా? దేవుని కరికరము కాదా? హల్లెలూయా చెప్దాం గట్టిగా ఒకసారి, చెప్దాం గట్టిగా ఒకసారి హల్లెలూయా. ఇలా చెప్పుకుంటూ పోవాలంటే, ఆయన కనికరమును గురించి చెప్పుకుంటూ పోవాలంటే, సంవత్సరాలైనా, నెలలైనా, రోజులైనా, గంటలైనా, నిమిషాలైనా సరిపోవు దేవుని బిడ్డలు. అంత కనికరము కలిగినటువంటి దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం, యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం, ఎలా తీర్చగలనయ్యా నీ రుణమును, విరిగి నలిగిన హృదయముతో నిత్యము నిన్ను సేవించుచు, విరిగి నలిగిన హృదయముతో నిత్యము నిన్ను సేవించుచు, యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం, యేసయ్యా అంకితం. హల్లెలూయా. ఆయన కనికరము కలిగిన దేవుడు. హాస్పిటల్లో మరణానికి అప్పగించలేదు నేను, యాక్సిడెంట్లో అప్పగించకుండా ప్రభు కాపాడాడు. కరోనాకు అప్పగించకుండా ప్రభు నిన్ను కాపాడాడు. నేను చెప్పాల్సింది ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఒక మనిషి మీదకి దేవుని కనికరం దిగొస్తే, ఒక సంఘం మీదకి దేవుని కనికరం దిగొస్తే, ఒక అభాగ్యుడు, ఒక ఎన్నిక లేని వాని మీదకి, ఒక అనామకుడి మీదకి, మనుషుల దృష్టిలో లేని వాని మీదకి, ఎన్నిక లేని వాని మీదకి భూమి ఆకాశములకు సృష్టికర్త అయిన సర్వోన్నతుని యొక్క ఏసయ్య కనికరము ఒక వ్యక్తి మీదకి, ఒక తల మీదకి దిగొస్తే, ఆ వ్యక్తి జీవితం ఎంత శోభాతిశయముగా, రాజకీయ మకుటముగా, బహుతరములకు దీవెనకరంగా, ఆశీర్వాదకరముగా నా దేవుడు మలచగలడు. దేవునికి మహిమ కలుగునుగాక. బైబిల్లో మనందరికీ పరిచయమైనటువంటి ఒక స్త్రీ, ఆమె పేరేం పేరంటే రూతు. రూతు, ఈ రూతు ఎవరంటే మోయాబురాలు అన్యస్త్రీ. ప్రార్థన తెలియదు, పాటలు తెలియదు, దేవుని సేవకులు తెలియదు, సంఘము తెలియదు, ఆరాధన తెలియదు, ఏమి తెలియదు ఆమెకి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మోయాబురాలైనటువంటి రూతు తన భర్తను కోల్పోయినప్పుడు తన అత్తతో కలిసి బెత్లహేము రావటానికి తీర్మానం చేసుకుంది. అత్త చాలా బలవంతం పెడుతుంది, నువ్వు ఇంకొక వివాహం చేసుకొని నువ్వు చక్కగా బ్రతుకమ్మా అని ఎంత బలవంతం పెట్టినా కానీ ఆమె ఒక మాట అంటుంది, దేవుని బిడ్డలారా, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, మరణము తప్ప నిన్ను నన్ను ఏది కూడా వేరు చేయలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత బలవంతం పెట్టినా కానీ నువ్వు వెళ్ళి వేరే వివాహం చేసుకో, నిండు యవ్వనస్తురాలు, నిండు యవ్వన ప్రాయంలో ఉంది, లోకంలోకి వెళ్ళి సుఖభోగాలు అనుభవించవచ్చు, కానీ అత్తతో కలిసి, నయోమితో కలిసి బెత్లహేము రావటానికి ఒక బలమైన తీర్మానం,
సమర్పణ, త్యాగం, దేవుని కోసం బ్రతకాలనే ఆశ, దేవుని కోసం రోషంగా బ్రతకాలనే ఒక నిరీక్షణ, విశ్వాసంతో దేవుని సన్నిధానంలో బ్రతకటానికి అత్తతో కలిసి, నయోమితో కలిసి బెత్లెహేములోనికి అడుగుపెట్టిందంట. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఆమె జీవితాన్ని ఎంత ఆశీర్వాదకరంగా, ఎంత దీవెనకరంగా ఆమె జీవితాన్ని మలిచాడంటే, ఎంతగా దేవుడు ఆమెని హెచ్చించాడంటే, దేవుని బిడ్డలారా, ఒక మోయాబురాలు, ఆ మోయాబీయులు యెహోవా సమాజములో కలవటానికి వీల్లేదంట. ద్వితీయోపదేశకాండం 23:3 చదవండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 23:3 ఒక మాట చూడండి ఒకసారమ్మ. ద్వితీయోపదేశకాండం 23:3 చదువుకుందాం. యెహోవా సమాజములో చేరకూడదు. అమోనీయుడే కానీ, మోయాబీయుడే కానీ యెహోవా సమాజములో చేరకూడదు. శపించబడినటువంటి ఒక వంశం అది. కీర్తనల్లో కూడా ఒక మాట ఉంటుంది దేవుని బిడ్డ, మోయాబు నేను కాళ్ళు కడుక్కునే పల్లెం, ఆ మోయాబు దేశం మీద నా చెప్పు విసురుతా అన్నాడు దేవుడు. దేవుడే చెప్పాడు డైరెక్ట్గా. అలాంటి శపించబడినటువంటి అట్టడుగు స్థాయిలోనికి శపించబడి, దేవుని బిడ్డలారా, భయంకరమైనటువంటి శాపాన్ని అనుభవిస్తున్నటువంటి కుటుంబంలో నుంచి వచ్చినటువంటి రూతు, ఆ రూతు అంత ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చబడటానికి కారణం ఏంటో తెలుసా? ఒక విషయం చెప్తాను దేవుని బిడ్డలారా. మూడు కార్యాలు ఆమె చేసింది, మూడు కార్యాలని చేసింది. అత్త ఏది చెప్పిందో ఆ మూడు కార్యాలు చేసింది దేవుని బిడ్డలారా. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్దాం గట్టిగా ఒక్కసారి హల్లెలూయా. రూతు యొక్క జీవితం అంత దీవెనకరంగా ప్రపంచానికి, ఈ రోజున ప్రపంచానికి పరిచయం కావటానికి, ఇంకొక మాటలో చెప్పాలంటే బైబిల్లో 66 పుస్తకాల్లో ఒక పుస్తకమే, ఒక రూతు గ్రంథాన్నే పరిశుద్ధాత్మ దేవుడు 66 పుస్తకాలు ఒక పుస్తకంగా ప్రభువు లిఖింపజేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 66 పుస్తకాల్లో ఒక గ్రంథం, గ్రంథమే 4 అధ్యాయాలు రూతు గ్రంథాన్ని ప్రభుని లిఖించాడు దేవుని బిడ్డ. ఈ 4 అధ్యాయాలు కూడా ప్రభు రాకడకు, పెండ్లి కుమార్తెకు, పెండ్లి కుమారుడని ఏసయ్యకు సంబంధించినటువంటి వాక్యాలు ఆ గ్రంథములో, రూతు గ్రంథంలో 4 గ్రంథాల్లో కూడా మనం చక్కగా చదివితే, ఆధ్యాత్మికంగా మనం కొద్దిగా ధ్యానం చేసే దేవుని బిడ్డ, ఏసయ్యకు సంఘానికి దగ్గర సంబంధం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. దేవునికి సమస్త ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈ రూతు చేసినటువంటి పని ఏంటంటే దేవుని బిడ్డరా, 3వ అధ్యాయంలో చదువుదాం ఒకసారి. 3వ అధ్యాయం రూతు పుస్తకం 3వ అధ్యాయంలో మనం చదువుకుందాం. 3వ అధ్యాయం 1వచనంలో, ఆమె అత్త అయిన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగున్నట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసినది అనను కదా. ఎవని పనికెత్తల యొద్ద నీ ఉంటివో ఆ బోయాజు మనకు బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున యావల తూర్పారబట్టింపబోచున్నాడు. నీవు స్నానము చేసి తైలము రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము. ఏం చేయమంది అత్త? నయోమి చెబుతున్న మాట ఏంటంటే, నా కుమారి రూతు, బోయాజు పొలంలో ఉన్నాడు, ఈ రాత్రి నువ్వు వెళ్ళు, ఈ రాత్రి నీ జీవితాన్ని మార్చే ఒక మహిమగల రాత్రిగా నా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. ఈ రాత్రి నీ చరిత్రను మార్చే రాత్రి, ఈ రాత్రి నీ కన్నీళ్లు తొలగించబడే రాత్రి, ఈ రాత్రి నువ్వు దీవెనకరంగా మార్చబడే రాత్రి, ఈ రాత్రి నిన్ను చూసిన వాళ్ళందరూ కూడా నిన్ను ధన్యురాలు అనే ఒక మహిమగల రాత్రిగా ఈ రాత్రి నీ జీవితంలో మిగిలిపోతుంది. ఈ రాత్రి మాత్రం నువ్వు పోగొట్టుకోబాకు. ఒంటరిగా వెళ్ళింది దేవుని బిడ్డలరా పొలంలోనికి, ఒంటరిగా. నా ప్రియమైన దేవుని బిడ్డలరా, ఇక్కడ మీకు ఒక సందర్భాన్ని మీకు తెలియజేస్తాను. యేసుక్రీస్తు ప్రభు ఒంటరిగా వెళ్ళాడు ఉపవాస ప్రార్థనలకు, ఒంటరిగా, ఒంటరి పోరాటం. ఏలియా ప్రార్థించడానికి ఒంటరిగా వెళ్ళాడు. శిష్యులు కూడా చాలామంది ఒంటరిగా ప్రార్థన చేయడానికి వెళ్ళారు. హన్న దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయడానికి, ఒక మగ బిడ్డను అడగటానికి ప్రభు సన్నిధానంలో ఉపవాసంతో, కన్నీళ్లతో,
ఒంటరిగా షిలోహు ప్రార్థనా మందిరంలోనికి మనసం దగ్గరికి వెళ్ళి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసింది. ఒంటరిగా ప్రార్థన చేసిన అన్న జీవితంలో మహిమగల కార్యాన్ని ప్రభు చేశాడు. ఒంటరిగా ప్రార్థన చేసినటువంటి మోషే జీవితంలో మహిమగల కార్యాన్ని ప్రభు చేశాడు. ఒంటరిగా ప్రార్థన చేసినటువంటి ఏలియా జీవితంలో ప్రభు మహిమగల కార్యాన్ని చేశాడు. ఒంటరిగా ప్రార్థన చేసిన మన యేసయ్య జీవితంలో సాతానుగాడి యొక్క తలను చితకదొక్కే అభిషేకం బలాన్ని యేసు క్రీస్తు పొందుకొని 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద సశరీరుడుగా జీవించి పాపము లేనివాడిగా, పాపము చేయని వాడిగా, పాపము ఎరుగని వాడిగా ఆయన బ్రతికి దేవుని బిడ్డలరా సుచరిత్ర కలిగినటువంటి దేవుడుగా నిరూపించబడ్డాడు. చప్పట్లు కొడుతూ సంతోషంగా అందరూ చప్పట్లు కొడుతూ ప్రభుని గణపరుద్దాం గట్టిగా ఒకసారి. హల్లెలూయా. ఒంటరి ప్రార్థన, ఒంటరిగా వెళ్ళిన దేవుని బిడ్డలరా. ఇంకొక విషయం గురించి తెలియజేస్తా మీకు. ఒంటరిగా యాకోబు వెళ్ళాడు, ఒంటరిగా భార్య పిల్లలు పశువులు అందరిని పంపించేసేసి యొబ్బేకు రేవు దగ్గర ఒంటరిగా మిగిలిపోయాడు. అన్న చంపుతానన్న వార్త విని భయపడి, ప్రభువా నువ్వు నాకు అన్ని ఇచ్చావు, అన్ని ఆశీర్వాదాలు ఇచ్చావు, ఆస్తిపాస్తులు ఇచ్చావు, పేరు ప్రఖ్యాతులు ఇచ్చావు, బలం ఇచ్చావు, పిల్లలనిచ్చావు, ఎడ్లు మేకలు పశువులు అన్నీ ఇచ్చావయ్యా, అన్నీ ఇచ్చావు కానీ అన్నీ ఉన్నాయి కానీ నా జీవితంలో నీవు లేవయ్యా, నీవు నాకు కావాలయ్యా అని ప్రాణ భయంతో వెళ్ళి పారిపోయి అందరినీ పంపించి వేసి దేవుని బిడ్డలరా ఒంటరిగా యాకోబు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉంటే మహిమగల దేవుడు ఆ రాత్రి ప్రత్యక్షమయ్యాడంట. ప్రత్యక్షమై ఆయన కాళ్ళు పట్టుకొని విడవట్లా, ఒక్క తన్ను తన్నినా కానీ విడవట్లేదు దేవుని బిడ్డలరా. అయ్యా నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టనయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా అని దేవుని సన్నిధానంలో తను చేసిన తప్పులన్నీ కూడా, యాకోబు అంటే మోసగాడు కదా, ఆ మోసగాడైనటువంటి ఆ యాకోబు దేవుని ఎంతమందిని మోసం చేశాడు, ఎంతమందిని వంచన చేశాడు, ఎంతమంది దగ్గర అబద్ధాలు ఆడాడు, ఎంతమందిని తోలనాడి మాట్లాడాడు, ఆ మాటలన్నీ కూడా దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపంతో కన్నీళ్లు విడుస్తూ రాత్రంతా మరి రాత్రి 8 గంటలకి ఆయన ప్రార్థన ప్రారంభించాడో నాకైతే తెలియదు, కానీ ఎప్పుడు ప్రారంభించాడో తెలియదు, రాత్రి అంతా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు యాకోబు జీవితంలో సూర్యోదయం కలిగిందంట. సూర్యోదయం కలిగింది యాకోబు జీవితంలో. చీకటి తొలగించబడింది, కన్నీళ్లు తొలగించబడ్డాయి, వేదన తొలగించబడింది. యాకోబు ఇజ్రాయేలుగా మారిపోయాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యాకోబు ఇజ్రాయేలుగా మార్చబడటం మాత్రమే కాదు కానీ ఒక వ్యక్తి, ఒక దేశంగా మార్చబడ్డాడు. ఈ రోజున ఇజ్రాయేల్ దేశం అని పిలువబడుతున్నటువంటి ఆ దేశానికి మూలకారకుడుగా మార్చబడ్డాడు యాకోబు. మనం ఆరాధిస్తున్న దేవుడు అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు. ఒంటరిగా ప్రార్థన చేసిన తన జీవితంలో దేవుని కనికరము దిగొచ్చింది. ఒంటరిగా ప్రార్థన చేసిన హన్నా జీవితంలో దేవుని యొక్క కనికరము దిగొచ్చింది. దేవుని బిడ్డలారా, ఒంటరిగా ప్రార్థన చేసిన ఏలియా, మోషే, దానియేలు వీరి మీదకి దేవుని యొక్క కనికరము దిగి రావటం ద్వారా ప్రపంచాలను, భూలోకాన్ని, ప్రపంచాలని తల్లక్రిందులు చేసే శాసనాలని మార్చగలిగినటువంటి అభిషేకాన్ని పొందుకొని దేవుని కోసం బ్రతికారంట. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం దేవుని వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో ఒంటరి ప్రార్థన ఉందా నీకు? మందిరానికి వచ్చినప్పుడు ఎవరైనా ప్రార్థన చేస్తారు, ఒంటరిగా దేవునితో ఎంతసేపు గడుపుతున్నావు, ఎంతసేపు దేవునితో మాట్లాడుతున్నావు? ఒంటరి ప్రార్థన, కన్నీళ్ల ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన, ఏకాంత ప్రార్థన, దేవునితో వ్యక్తిగత సంబంధం, దేవునితో అన్యోన్యమైనటువంటి సహవాసం, దేవునితో మాట్లాడే అనుభవం, దేవునితో మనసు విప్పి మాట్లాడే అనుభవం, దేవునితో చనువుగా నువ్వు జీవించే ఆ జీవితం, ఆ అనుభవం నీకు ఉందా? లేకపోతే నామకార్థంగా ప్రార్థనకు వచ్చి అలా కూర్చొని అలా పాట పాడి ప్రార్థన చేసి వెళ్ళిపోతున్నావా? అలాగైతే దేవుని కనికరం నీ మీదకి దిగిరాదు, కానీ దేవుని కనికరానికి దూరమైపోయే ప్రమాదం ఉంది. దేవుని బిడ్డ, దేవుని కనికరం నీ మీదకి రావాలంటే యేసయ్యను కలుసుకో. దేవునికి మహిమ కలుగునుగాక. యేసయ్యను కలుసుకొని ఆయన సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేస్తే నీ జీవితాన్ని విప్లవాత్మకంగా మార్చి లోకానికి పరిమళ వాసనగా, పత్రికగా, క్రీస్తు సువాసనగా, జ్యోతిగా, అనేకులకు ఆశీర్వాదకరమైనటువంటి తీవ్రకైన పాత్రగా ప్రభు నిన్ను వాడుకొని నడిపించునుగాక. సంఘములో, సమాజంలో, కుటుంబంలో నిన్న ఒక దీవనకరమైనటువంటి మహిమగల పాత్రగా ప్రభు నిన్ను వాడుకొనును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలు, నేను ముగించబోతున్నాను. నాకు ఇచ్చిన సమయంలో నేను ముగించేస్తాను. నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఒంటరిగా వెళ్ళింది రూతు. ఒంటరిగా వెళ్ళి ఏం చేసిందంటే, మొట్టమొదటిగా నయోమి చెప్పినట్లుగా స్నానం చేసిందంట. స్నానం దేనికి గుర్తంటే,
బాప్తిస్మమునకు గుర్తు. అందరు నోదిరి చెప్పండమ్మా, నోదిరి చెప్పాలి, ఎవరు అసలు చెప్పాలా? ఇదేని గుర్తు? బాప్తిస్మమునకు గుర్తు. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థనకు వస్తారండి, దైవ సేవకులతో ప్రార్థన చేయించుకుంటారు, సంఘ కార్యక్రమాలన్నింటిలో పాలు పొందుతారు, బాప్తిస్మం దగ్గరకు వచ్చేసరికి వాయిదా వేస్తారు. అన్నీ బాగానే ఉంటాయి, ప్రార్థనకు రావటం బాగానే ఉంటుంది, ప్రార్థనకు వెళ్ళటం బాగానే ఉంటుంది. బాప్తిజం ఎందుకు తీసుకోరంటే, బాప్తిజం తీసుకుంటే సినిమాలు చూడకూడదుగా, అబద్ధాలు ఆడకూడదుగా, వడ్డీ వ్యాపారాలు చేయకూడదుగా, మోహపు చూపు చూడకూడదుగా, ఇష్టం వచ్చినట్లుగా జీవించకూడదుగా, దేవుని భయం కలిగి బ్రతకాలి కదా. మరి బాప్తిజం తీసుకుంటే ఇవన్నీ చేయలేం కాబట్టి బాప్తిజం ఇప్పుడే వద్దని వాయిదా వేస్తారు. నేను అంటాను, నువ్వు బాప్తిజం తీసుకోనంత వరకు నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండదు. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష. మా సంఘంలో ఒక సిస్టర్కి సంతానం లేదు, గర్భఫలం లేదు, ఎన్నో సంవత్సరాల నుంచి గర్భఫలం లేదు. నేను చెప్పాను, అమ్మ ప్రభువుని నమ్ముకో, బాప్తిజం తీసుకో అని చెప్పినప్పుడు ఆమె దేవుని సేవకుడి మాటకు లోబడి బాప్తిజం తీసుకున్న ఒక సంవత్సరానికే దేవుని బిడ్డలారా, దేవుడు ఆమె గర్భఫలం ఇచ్చాడు. బాప్తిజంలో దేవుని యొక్క ఆశీర్వాదం ఉంది. బాప్తిజం తండ్రి యొక్క చిత్తం దేవుని బిడ్డలారా. బాప్తిజం తీసుకోవడం వలన దేవునికి దగ్గర అవుతావు, దేవుడు నీతో ఉంటాడు, దేవుడు నీలో ఉంటాడు, దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుని సన్నిధి నీతో. నువ్వు కాలేజీలోకి వెళ్ళినా, స్కూలుకి వెళ్ళినా, వ్యాపారం చేస్తున్నా, ఎక్కడికి వెళ్ళినా కానీ నీ బంధువుల మధ్యలో దేవుడు నిన్ను ఘనంగా ప్రభు వాడుకుంటాడు. బాప్తిజం తీసుకుంటే, మారు మనసు పొందితే, నీ స్వభావం మార్చుకుంటే, నీ ఆలోచన మార్చుకుంటే, నీ హృదయ తలంపులను మార్చుకొని క్రీస్తు సిలువ వేయబడటానికి సిద్ధపడి దేవుని సన్నిధిలో అయ్యా బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలయ్యా, బ్రతికినంతకాలం నీకోసం బ్రతుకుతా, నీ చిత్తం చేస్తా, నీ వాక్యానుసారంగా బ్రతుకుతా, నీకోసమే నా జీవితం సమర్పిస్తానయ్యా, నీకోసమే నేను బ్రతుకుతానయ్యా అని ఒక బలమైన తీర్మానం నువ్వు చేయగలిగితే ఈ మధ్యాహ్న కాల సమయంలోనే నా దేవుని యొక్క కనికరము నీ మీదకు దిగివచ్చునుగాక, నా దేవుని యొక్క కటాక్షము నీ మీదకు, నీ కుటుంబం మీదకి, నీ సంఘం మీదకు దిగివచ్చునుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బాప్తిస్మం స్నానం బాప్తిస్మమునకు గుర్తు. దేవుని బిడ్డ ఆమె చేసిన పని అది మొట్టమొదటిగా. బైబిల్లో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రాహాబ్ అనే వేశ్య ఉంది. రాహాబ్ అనే వేశ్య నేను త్వర త్వరగా చెప్పి ముగించేస్తున్నాను. రాహాబ్ అనే వేశ్య, ఆమె దేవుని సేవకులను కాపాడింది. అప్పుడు వాళ్ళు అన్నారు, నీకేమైనా చేయాలా మేమంటే, అయ్యా మీ దేవుడు ఎలాంటి వాడో, ఎర్ర సముద్రం ఎలా చీల్చాడో, ఫరో సైన్యాన్ని ఎంతగా నీళ్ళల్లో ముంచివేశాడో, శత్రు సైన్యాన్ని నేలమట్టం వరకు అణిచివేశాడో, మీ దేవుని గురించి మేము విన్నాం. మేము విన్నప్పుడు మా గుండెలు అదిరిపోయినాయి, మా గుండెలు భయపడ్డాయి. ఆ దేవుడు మాకు కావాలి, ఆ నిజ రక్షకుడు మాకు కావాలి, ఆ లోక రక్షకుడు మాకు కావాలి, ఆ సజీవుడైన దేవుడు నాకు మాకు కావాలయ్యా, ఆ దేవుణ్ణి మా గుండెల్లో చేర్చుకుంటామయ్యా అని అన్నప్పుడు, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎరికో ప్రాంతంలో పేరుగాంచిన వేశ్య, ప్రొఫెషనల్ వేశ్య, 16 సంవత్సరాల వయసులోనే వేశ్య వృత్తిని ప్రారంభించింది. జాగ్రత్తగా విందాం, ఈ మాట ముగించేస్తా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. వేశ్య వృత్తిలో ఆరితేలింది 16 సంవత్సరాల వయసులో. చాలా అందమైనటువంటి స్త్రీ, చాలా చక్కని స్త్రీ, దేవుని బిడ్డలారా విచ్చలవిడిగా జీవిస్తున్నటువంటి ఆ సమయంలో, అలా జీవిస్తున్నప్పుడు ఇద్దరు సేవకులు వారి ఇంటికి వచ్చారు. వారిని చూడగానే వాళ్ళ మీద ఉన్నటువంటి మహిమ కలిగినటువంటి ఆ దయా కనికరం, వాళ్ళ ముఖాల్లో, వాళ్ళ చూపుల్లో, వాళ్ళ మాటల్లో ఉన్న కనికరం ఏమని తాకగానే వెంటనే ఆమెకు పశ్చాత్తాపం కలిగింది. యెహోషువ పుస్తకం 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 6వ అధ్యాయాలు అన్ని మీరు ఇంటికి చదువుకోండి, చెప్పడానికి టైం లేదు. రెఫరెన్స్లు చేతులు ఎత్తి ఒకసారి అల్లెలూయా చెబుదాం. ఆ దేవుడు మాకు కావాలయ్యా అన్నప్పుడు దేవుని బిడ్డలారా, వాళ్ళు అమ్మా సరే మేము మిమ్మల్ని కాపాడతాం అన్నప్పుడు, నువ్వు ఇంటికి ఒక ఎర్రని ఒక దారము కట్టుకో, నీ కుటుంబాన్ని ప్రభు కాపాడతాడు అన్నప్పుడు, ఆ సేవకుల మాటకు లోబడి దేవుని బిడ్డలారా అలా చేసినప్పుడు ఆమె అంటది, అయ్యా నేను ఒక్కదాన్నే కాదయ్యా, నా తల్లి ఉంది, నా తండ్రి ఉన్నాడు, నాకు రక్త సంబంధులు ఉన్నారయ్యా, వాళ్ళందరూ కూడా కాపాడబడాలి. అంటే నేను చెప్పేది ఏంటంటే, నమ్మి బాప్తిజం పొంది దేవుని సన్నిధిలో సంఘ సభ్యుడిగా చేర్చబడిన తర్వాత సంఘ సభ్యుడిగానే నువ్వు ఉండవు. నీకు ఏమొస్తుందంటే ఆత్మలను గురించినట్టు ఒక భారం వస్తుంది నీకు. నేను రక్షించబడ్డా,
ఈ సంతోష్ నగర్ ప్రాంతమంతా రక్షించబడాలి, నా ఇరుగు పొరుగు వాళ్ళు రక్షించబడాలి, నా కాలేజీలో నా స్నేహితులు రక్షించబడాలి, డ్యూటీలో ఆఫీసులో వారు రక్షించబడాలి, వాళ్ళకి సువార్త అందాలి. ఇందాక పాస్టర్ గారు బల్లారాధన ఇచ్చేటప్పుడు చెప్పాడు, ఇంకెంతోమంది కొన్ని కోట్ల మంది లక్షల మంది ఈ సికింద్రాబాద్ హైదరాబాద్ ప్రాంతంలో ఎంతోమంది దేవుణ్ణి తెలియనటువంటి ప్రజలు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరూ మారాలి. అలాంటి మారాలి, వాళ్ళందరూ మారాలన్న ఆత్మల భారము నీకు వచ్చినప్పుడు నువ్వు ఆటోమేటిక్గా నువ్వు చేసే పని ఏంటంటే తెలుసా, దేవుని సన్నిధానములో ఆయన ఆత్మల నీళ్లు కుమ్మరించినట్లుగా నీ హృదయాన్ని కుమ్మరించి నశించిపోతున్న ఆత్మల కోసం నువ్వు ప్రార్థించే ఆ కృపను నువ్వు పొందుకోగలుగుతావు. హల్లెలూయా చెప్పండి. అప్పుడు ఈ సంఘం ఇంతగా ఉండదు. ఇది ఎంత అవుద్దంటే ఇది నాలుగంతలుగా మార్చబడుతుంది. ఈ సంఘం ఇలాగే ఉండదు. ఈ సంఘ సరిహద్దులు యేసు నామంలో విస్తరించునుగాక. అన్య జనులు రక్షించబడి మారు మనసు పొంది ప్రభు సన్నిధానానికి వచ్చుదురుగాక. నా ప్రియమైన దేవుని, అలాంటి కార్యాలు నీ జీవితంలో నా జీవితంలో ప్రభు జరిగించునుగాక. రాహాబు అనే వేశ్య జీవితంలో దేవుని బిడ్డలారా, ఆమె రక్షణ కావాలి, నాకు ఆ దేవుడు కావాలి అని అన్నప్పుడు, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరో అధ్యాయం ఒక్క చదువు ఆ మాట ఒక్క చదువుకుందాం. ఆరో అధ్యాయంలో ఒక మాట ఉంటే చూడండి, యెహోషువ పుస్తకం ఆరో అధ్యాయంలో చూద్దాం. ఆరో అధ్యాయంలో రాహాబు అను వేశ్య మనం పంపిన దూతలను దాచిపెట్టెను గనుక ఆమెయు ఆమె ఇంటనున్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు. రాహాబు అను వేశ్య మనం పంపిన దూతలను దాచిపెట్టెను గనుక ఆమెయు ఆమె ఇంటనున్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు. ఒకటో అధ్యాయం రెండో వచనం దారము కట్టుకోమంటాడు. అవన్నీ రెఫరెన్స్ తర్వాత మీరు ఇంటికి వెళ్తారు, మీకు అంత తెలిసినటువంటి వాక్యాలు మరలా జ్ఞాపకం చేస్తాను. అయ్యా అది 6:25 ఓకే ముగిస్తా తొందరగా చదవండి అమ్మా. ఆమెయు ఆమె ఇంటి ఉన్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు. దేవుని బిడ్డలారా, రాహాబు అనే వేషం మీదకి దేవుని యొక్క కరికరం దిగొచ్చిన తర్వాత ఆమె చేసినటువంటి ఒక పని ఏంటో తెలుసా, మొట్టమొదటిగా కానాను దేశంలోనికి ఆ రాహాబు అనే వేశ్య మొట్టమొదటి స్త్రీలలో కానాను అనే దేశంలోనికి ఆ పాలు తేనెలు ప్రవహించే కానాను దేశంలో మొట్టమొదటి అడుగుపెట్టింది ఎవరో తెలుసా, మోషే అడుగుపెట్టలేదు, యెహోషువ అడుగుపెట్టలేదు. మొట్టమొదటిగా ఆ స్త్రీ ఎవరో తెలుసా, రాహాబు అనే వేశ్య. దేవునికి మహిమ కలుగునుగాక. మొట్టమొదటిగా అడుగుపెట్టినటువంటి ఒక స్త్రీ వేశ్య. ఆ రాహాబు అనే స్త్రీకి దేవుడు ఆ కృపనిచ్చాడు, ఆ యొక్క భాగ్యాన్ని ఇచ్చాడు దేవుడు, ఆ యోగ్యత ఆ అర్హతను ఎవరికి ఇచ్చాడంటే రాహాబు అనే వేశ్య. కారణం ఏంటి తెలుసా, యేసయ్యను చేర్చుకుంది. ఈ రోజున నువ్వు యేసును చేర్చుకుంటే, నమ్మి బాప్తిసం పొంది నాకు యేసు కావాలని యేసును నీ హృదయంలో చేర్చుకుంటే ఎర్ర సముద్రాలు నీ ముందులో పాయలైపోతాయి యేసు నామములో, యోర్ధాను నదులు పాయలైపోతాయి, బండలో నుంచి ప్రభు నీకు నిలుస్తాడు, ఆకాశం తెరవబడుతుంది. దేవుడు నిన్ను నీవు ఏది అడిగినా కానీ అది ప్రభు ఇవ్వడానికి ప్రభు సిద్ధంగా ఉంటాడు. నీ దీవెనను ఎవ్వడాపలేడు. చేతులు ఎత్తి ఒకసారి హల్లెలూయా చెబుదాం. యేసయ్య కనికరం నీ మీద దిగొచ్చింది అనుకో, రాహాబు అనే వేశ్య మీద దేవుని యొక్క కనికరం దిగొచ్చిన తర్వాత ఆ మందసం మోస్తున్నప్పుడు అంట, మందసం మోసేటప్పుడు కానాను దేశంలో మందసం మోసేటప్పుడు అంట ఆ మందసానికి ఎదురుగా ఎవరు నడవాలంటే దేవుని బిడ్డలరా, అమ్మా ఎవరు, యాజకులు. ఆ యాజకులు ఎవరంటే యూదా గోత్రము వారై ఉండాలి. ఎవరు, యూదా గోత్రమునకు ముందు నడిచింది ఎవరో తెలుసా, సల్మాన్. ఈ పేర్లు మీకు ఆ రూత్ పుస్తకం చివరిలో ఉంటుంది. సల్మాన్ అనే వ్యక్తి పెద్దవాడు, యూదా గోత్రంలో పెద్దవాడు. రాహాబును వివాహం చేసుకుంది ఎవరో తెలుసా, ఈ సల్మాన్ అనే వ్యక్తి. ఆ మందసం ముందు నడుస్తున్నప్పుడు ఇట్లా చేయి పట్టుకున్నాడంట, నేను వివాహం చేసుకుంటానని ఆయన తీర్మానం చేసుకున్నప్పుడు అలా పట్టుకున్నప్పుడు దేవుని బిడ్డలారా సల్మాన్ రాహాబుకి భర్తగా మార్చబడ్డాడు. సల్మాన్ అన్న పేరుకు అర్థం ఏంటంటే సంపూర్ణుడు, పరిపూర్ణుడు అని అర్థం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రెండు పదాలు ఎవరికి గుర్తంటే దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడికి గుర్తు. సంపూర్ణుడు ఆయన, పరిపూర్ణుడు, పరిశుద్ధతలో పవిత్రతలో సంపూర్ణుడు, ఆది మధ్యాంతరహితుడు, ఆది సంభూతుడు ఆ ప్రభు. ఆ ప్రభుకు గుర్తు. సల్మాన్ అనే వ్యక్తి రాహాబు అనే వేశ్య చేయి పట్టుకుని దేవుని వివాహం చేసుకున్న తర్వాత ఈ రాహాబు పరిశుద్ధుల యొక్క వంశావళిలో చేర్చబడ్డదంట. దేవునికి మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 1:5 రూతు పేరు రాహాబు పేరు, క్రీస్తు యొక్క వంశావళిలో ఉంటే రూతు పేరు రాహాబు పేరు. చదువుదాం ఒకసారి రూతు 1:1 మత్తయి సువార్త 1:5
చదువుదాం ఒక మాట. చాలు, రూత్ పేరు, రాహాబు పేరు, వీరిద్దరు క్యారెక్టర్ లేని వాళ్ళు, వీళ్ళు ఎన్నిక లేని వారు, తృణీకరించబడినటువంటి, శపించబడినటువంటి ఒక మార్గాల్లో కొనసాగుతున్నటువంటి వారిని దేవుడు తీసుకొని వచ్చి యేసుక్రీస్తు యొక్క వంశావళిలో మెన్షన్ చేశాడు, చేర్చి పడేశాడు. దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతోమంది ఉన్నారు కానీ యేసయ్య కనికరం చూసావా? ఎన్నిక లేని రూతును తీసుకొని వచ్చి యేసుక్రీస్తు వంశావళిలో చేర్చాడు. ఆ వంశంలో నుంచే, ఆ కుటుంబంలో నుంచే లోక రక్షకుడైన యేసుక్రీస్తు బెత్లెహేములో నీ కొరకు నా కొరకు పుట్టాడు. దేవుని బిడ్డలారు, అందరు చప్పట్లు కొట్టి ప్రభుని కనపడతాం గట్టిగా ఒకసారి హల్లెలూయా, చెబుదాం గట్టిగా ఒకసారి హల్లెలూయా. ఎంత కనికరం ఇది, ఎంత దయ. నీవు నేను చేయగలుగుతాం ఈ పని. మనలో ఏదైనా పాపం ఉంటే, మనం ఏదైనా పొరపడిన తప్పు చేస్తే లెక్క కూడా చేయరు. దాన్నే మనం బ్రతుకున్నంతకాలం నలుగురు చెప్పి మనల్ని మానసికంగా గురి చేస్తారు దేవుని బిడ్డలు. మన దేవుడు ఎవరంటే, ప్రేమ అనేక పాపములను కప్పుతుంది, ప్రేమ అన్నిటినీ నమ్ముతుంది, ప్రేమ దోషములను కప్పుతుంది. దేవుని బిడ్డలరా, ప్రేమ పాపాన్ని కప్పుతుంది. ఆ ప్రేమే మన యేసయ్య ప్రేమ, అగాపే ప్రేమ, సముద్ర జలములు ఆర్పజాలని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమ, దేవుని ప్రేమ. అది వర్ణించలేనిది, వివరించలేనిది యేసయ్య ప్రేమ. ఆ ప్రేమను మించినటువంటి ప్రేమలు ఈ లోకంలో ఎన్ని ఉన్నా అన్ని సున్నా. యేసయ్య ప్రేమే ప్రతి వానికి దిక్కు. ఈ రోజున ఆ ప్రేమను నమ్ముకున్నటువంటి వాడిని దేవుడు తలగానే ఉంచుతాడు, కానీ తోకగా ఉంచడు. ఆశీర్వాదకరమైనటువంటి మార్గాల్లో, ఉన్నతమైనటువంటి శిఖరాల్లో ఎక్కించి నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను అన్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలా రాహాబు అనే వేశ్య యేసు ప్రభుని చేర్చుకుంది, ఆయన సన్నిధానంలో దీవెనకరమైనటువంటి పాత్రగా మార్చబడింది. స్నానం చేసిందంట, మొదటిగా స్నానం, బాప్తిస్మం. రెండవదిగా దేవుని బిడ్డ తైలము రాసుకోమంది. ఏం రాసుకోమంది? తైలం. తైలము దేనికి గుర్తంటే పరిశుద్ధాత్మ అభిషేకానికి గుర్తు. మీ అందరికీ వాక్యం అర్థమవుతుందా? అర్థమవుతున్న వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. అమ్మా, అర్థమవుతుందా? ఓకే, హల్లెలూయా చెప్పండి గట్టిగా. తైలము రాసుకో. తైలము అభిషేకానికి గుర్తు, పరిశుద్ధాత్మ అభిషేకానికి గుర్తు. 8:11 రోమపత్రికలో ఆత్మ లేనివాడు నావాడు కాదు. దేవుని బిడ్డరా, ఆత్మయే జీవింపజేసేది. అందరు దేవుని ఆత్మ నడిపించబడతారు, వారందరూ దేవుని కుమారులు, కుమార్తెలై ఉన్నారు. ఈ ఆత్మీయ యాత్రలో సేవకుడైనా, విశ్వాస అయినా, దేవుని కోసం బ్రతకాలన్నా, పవిత్రంగా బ్రతకాలన్నా, లోకాన్ని, పాపాన్ని, శరీరాన్ని జయించాలన్నా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం, నడిపింపు ఎంతో ఈ చివరి కాలంలో, కడవరి కాలంలో ఎంతో అవసరం మనకి. తైలం, తైలాభిషేకం, పరిశుద్ధాత్మ అభిషేకం. ఆ అభిషేకం మనలో ఉంటే, ఆ అభిషేకపు బలం, పరిశుద్ధాత్మ బలం, సర్వోన్నతుని బలం, మహోన్నతుని యొక్క బలం మనలో ఉంటే అపవాది శక్తులను జయించే ఆ కృప మనం పొందుకోగలుగుతాం దేవుని బిడ్డలారా. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఆ బలము ద్వారానే గొలియాతుని దావీదు జయించాడు. గొలియాతును తల తెగ నరికాడు దేవుని అభిషేకం ద్వారా. ఆ బలము ద్వారానే సింహాన్ని, ఎలుగుబంటిని చీల్చిపడేశాడు దేవుని బిడ్డలారా. ఆ బలము ద్వారానే దావీదు 40 రాజ్యాధికారాన్ని చేశాడు. పరిశుద్ధాత్మ బలం. బైబిల్లో మనకు కనబడతాడు సంసోను. సంసోను కూడా దేవుని యొక్క అభిషేకం పొందుకున్నప్పుడంట, మేక పిల్లను చీల్చినట్టుగా సింహాన్ని చీల్చి పడేశాడంట. అది ఎక్కడి నుంచి వచ్చింది ఆ బలం? దేవుని పరలోకపు సర్వోన్నతుని శక్తి. 120 మీదకి అపోస్తుల కార్యాలు 2:22 120 దిగి వచ్చినటువంటి అభిషేకం, అగ్ని జ్వాలల వంటి అభిషేకం వాళ్ళ తలల మీద దిగొచ్చిందంట. ఆ అభిషేకం సంసోను పొందుకున్నాడు. మేక పిల్లను చీల్చినట్టుగా చీల్చి పడేశాడంట. 300 పట్టుకొని తోకలు నిప్పిపెట్టి ఫిలిస్తీన్ల యొక్క పొలాల్ని తగలబెట్టాడు. ఒక్క దవడ ఎముకతో దేవుని బిడ్డలారా 1,000 చంపాడంట. ఎవరు? సంసోను. దేవుని బలము దేవుని బిడ్డలారా. ఆ బలం నీకు కూడా కావాలి. ఎలా వస్తుంది ఆ బలం అంటే, కృప పొందుకోవటం, ప్రార్థనలో ఉండటం వలన, అభిషేకం పొందుకోవటం వలన, యేసయ్య రక్తం శరీరం తీసుకోవటం వలన ఆ బలాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. 3వదిగా బట్టలు కట్టుకో. ఏం కట్టుకో? బట్టలు కట్టుకో. చాలామంది ఖరీదైనటువంటి బట్టలు ధరిస్తారు. ధరించటం మంచిదే, నేను ముగించేస్తాను. ఖరీదైనటువంటి బట్టలు ధరిస్తారు దేవుని బిడ్డలారా, ఖరీదైన బట్టలు.
చర్చికి వచ్చినప్పుడు ఖరీదైన బట్టలు చక్కగా ఉండటం మంచిదే, కానీ దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వస్త్రాలు ఫ్రెష్గా ఉన్నాయా, మాసిపోయినాయా, మురికితో ఉన్నాయా, మరకలేమైనా పడ్డాయా అని నువ్వు ప్రతిరోజు నిత్యం నువ్వు పరిశీలన చేసుకోవాలా. దేవుడు నీకు ఇచ్చినటువంటి వస్త్రాలు ఆత్మఫలం ఏమనగా, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, ఆశ, నిగ్రహం. దయ అనే వస్త్రం, విధేయత అనే వస్త్రం, తగ్గింపు అనే దీన మనస్సు అనే ఆ వస్త్రం నీకు ఉందా, ఊడిపోయిందా? ఒకసారి ఆలోచించుకోవాలి. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువుని చూడరు. హృదయ శుద్ధి గలవారు ధనులు వారు దేవుణ్ణి. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులై ఉండండి, పవిత్రంగా బతకండి. పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభువుని చూడరని దేవుని వాక్యం చెప్తా ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నయోమి రూత్తో చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, స్నానము చేయి, తైలము రాసుకో, బట్టలు ధరించుకో. ఏ బట్టలు అంటే అవి పరిశుద్ధమైనటువంటి వస్త్రాలు. పరిశుద్ధ అలంకారములను ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయండి. ఎన్నటెన్నటికీ నీ సన్నిధిలో పరిశుద్ధతయే నిలుస్తుందయ్యా అన్నాడు దావీదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎంత పరిశుద్ధుడో తెలుసా? కలలో కూడా ఊహలో కూడా పాపము లేనివాడు. కొరింది 2:5-23 ఒక మాట ఉంటుంది, ఏంటో తెలుసా? పాపము ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాడంట. ఆయన పాపం అంటే ఆయనకి ఏంటో తెలీదు. పేతురు రాసిన 2:23 ఆయన పాపము చేయలేదు. హెబ్రీపత్రిక 4:15 ఆయనలో పాపము లేదు. పాపము ఎరుగడు, పాపము చేయలేదు, పాపము ఎరుగడు. నా ప్రియమైన దేవుడు అంత పరిశుద్ధుడు ఆయన. అంత పవిత్రత కలిగినటువంటి యేసయ్యను ఆరాధిస్తున్న నీ జీవితంలో ఆ పరిశుద్ధమైనటువంటి వస్త్రాలు ఫ్రెష్గానే ఉన్నాయా, భద్రంగానే ఉన్నాయా? ఒకసారి ఆలోచించు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థనకి రావటం మంచిదే, పాటలు పాడటం మంచిదే, కార్యక్రమాలు అన్నీ పాలు పొందడం మంచిదే, కానీ యేసయ్య లేకుండా నువ్వు ఎన్ని చేసినా కానీ మేఘంలో నీళ్లు లేనట్టే. ఇప్పుడు అంత బాగానే ఉంది, మైక్ ఉంది, సిస్టమ్ ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. కరెంటు లేకపోతే, జనరేటర్ లేకపోతే, గాలిపటాన్ని ఎగరేస్తూ ఉంటాం. దారము గాలిపటానికి టచ్ అయ్యి ఉన్నంత వరకే అది ఎగురుతూ ఉంటుంది. ఒకవేళ తెగిపోయింది అనుకో, ఎక్కడ పడితే ఏ ముళ్ళ తుప్పల్లో చిక్కుంటుందో తెలియదు. యేసు నీకు ఇచ్చినటువంటి వస్త్రం బైబిల్లో ఉంది, పెండ్లి వస్త్రం లేకుండా వచ్చాడు ఈ వ్యక్తిని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకట్లో పడేయండి. పెండ్లి వస్త్రం దేవుడు నీకు ఇచ్చినటువంటి వస్త్రాలు, విధేయత, తగ్గింపు, పరిశుద్ధత, పవిత్రత, దీన మనస్సు. ఈ వస్త్రాలు నువ్వు ధరించుకొని దేవుని కోసం నువ్వు బ్రతకగలిగితే, రూతి మీదకి వచ్చినటువంటి దేవుని కనికరం, రాహాబు అనే వేశ్య మీదకి వచ్చినటువంటి యేసయ్య కనికరం, అపోస్తలుడైన పౌలు మీదకి దిగి వచ్చినటువంటి కనికరం, ఐగుప్తు దేశంలో యోసేపు మీదకి దిగి వచ్చినటువంటి కనికరం. యోసేపు ఐగుప్తు దేశంలో ఫోతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు భార్య యోసేపును ప్రతిరోజు శోధిస్తుందంట. 39వ ఆదికాండంలో ఉంటుంది. అప్పుడు యోసేపు ఏం చేశాడు తెలుసా? గట్టిగట్ట పట్టుకుందంట వస్త్రం. పట్టుకుంటే పై వస్త్రం పోయినా పర్వాలేదులే, కానీ నా క్యారెక్టర్, నా వ్యక్తిత్వాన్ని, నా స్వభావాన్ని నేను మలినం చేసుకోను, నేను పాడు చేసుకోను, నా సాక్ష్యాన్ని పాడు చేసుకోను, నా లైఫ్ని పాడు చేసుకోను అని అలా వస్త్రాన్ని వదిలిపెట్టి పరిగెత్తాడంట. పరిశుద్ధత కోసం పరిగెత్తాడు. పాపాన్ని కాళ్ళ కింద తొక్కి పరిశుద్ధత కోసం పరిగెత్తినటువంటి యోసేపుని, పాలేరుగా చేరినటువంటి, వారి ఇంట్లో పని మనిషిగా చేరినటువంటి యోసేపుని పరిపాలించే నాయకుడిగా ప్రభు చేశాడు. ఐగుప్తు దేశానికి, ఐగుప్తు సామ్రాజ్యానికి అధికారిగా మార్చాడు యోసేపుని. యోసేపుకి తెలియకుండా ఆ దేశంలో చెయ్యే కానీ కాలే కానీ ఎత్తాడంటే వారి పని అయిపోయినట్టే. అంత అధికారాన్ని, అంత ఆధిక్యతను యోసేపుకి ఇచ్చాడంటే కారణం ఏంటి తెలుసా? తన వ్యక్తిత్వాన్ని, తన హృదయాన్ని కాపాడుకున్నాడు, తన వస్త్రాన్ని కాపాడుకున్నాడు. ఆమె వచ్చి మాట్లాడుతూ ఉంటుంటే రోజు వచ్చి మాట్లాడుతూ ఉంటే పాపం చేయి అన్నప్పుడు మాట్లాడుతూ ఉంటే
ఆమెకి యోసేపు కనబడుతున్నాడు, యోసేపుకి ఆమె కనబడుతుంది. కానీ మూడో వ్యక్తిగా యోసేపుకి ఎవరు కనబడుతున్నారంటే, యోసేపు ప్రక్కన నిలిచి ఉన్న ఏసయ్య కనబడుతున్నాడు. ఏసయ్యను చూస్తుంటే యోసేపుకి పాపం చేయడానికి మనసు రావట్లా. ఏసయ్య కావాలి, ఏసయ్య కావాలి, యేసుకో అయ్యా నీకోసమే నేను బ్రతుకుతానని, నీకోసమే నేను జీవిస్తానని యోసేపు ఆ పాపం వస్తున్నప్పుడు, పాపం తరుముతున్నప్పుడు దేవుని వాక్యం చెప్తే, యవనస్తుడా నువ్వు యవనచల నుంచి దూరముగా పారిపో అన్నట్లుగా యోసేపు నిండు యవనస్తుడు. 19-18 సంవత్సరాల వయసులో ఆ పాపాన్ని కాళ్ళ కింద తొక్కి పరిశుద్ధి కోసం పరిగెత్తినటువంటి యోసేపును దేవుడు మరిచిపోయాడా? యోసేపు మీదకి ఆ చెరసాలలోనికి దిగొచ్చిన దేవుని కనికరం, గొప్పవానిగా దేవుడు చేశాడు దేవుడు. ఎన్నిక లేని వారిని ఎన్నికైనటువంటి వారిగా చేసింది దేవుని కనికరం. ఈ రోజున నిన్ను నన్ను అలా చేయటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. అందరం లేచి ఒకసారి నిలబడదాం ప్రభు సన్నిధానంలో, చేతులు పైకెత్తి ప్రభు సన్నిధానంలో. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యం మనతో సూటిగా స్ట్రైట్గా మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, రూతుని ప్రభు కనికరించాడు. ఒక బలమైన తీర్మానం చేసుకుంది రాహాబు, ఒక బలమైన తీర్మానం చేసుకుంది. స్నానం చేసింది దేవుని బిడ్డలారా రూతు, తైలము రాసుకుంది, శుభ్రమైన బట్టలు, ఆధ్యాత్మికమైన వస్త్రాలు ధరించుకుంది. ఏం జరిగిందో తెలుసా? 11,000 ఎకరాలకే అధికారిగా దేవుడు రూతును మార్చాడు. బోయాజుకి 11,000 ఎకరాలు. బోయాజు వివాహం చేసుకున్నాడు రూతుని. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఏసయ్య నిన్ను నన్ను ఎంత ప్రేమించి నిన్ను నన్ను ప్రభు వివాహం చేసుకోబోతున్నాడు. పెండ్లి కుమారుడుగా ప్రభు రాబోతున్నాడు. రూతు చేసినట్లుగా నువ్వు కూడా చేసినట్లయితే, బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మతో నింపబడి దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆధ్యాత్మికమైన వస్త్రాలు ధరించుకొని ప్రభు కోసం నువ్వు యథార్థంగా నమ్మకంగా ప్రభు కోసం బ్రతికితే ప్రభు నిన్ను వదిలేస్తాడా? వదలడు, నిన్ను దీవెనకరంగా మారుస్తాడు. అంత కనికరం చూపించాడు. ఆఖరి అందరు చేతులు ఎత్తుదాం, ఒక్క నిమిషం పైకి చేతులు ఎత్తుదాం. ఎంత కనికరం అంటే, ఆయన చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు, ప్రక్కన బల్లెపు పోటు, 2 అంగుళాల ముళ్ళు దేవుని బిడ్డ. ఆ 2 అంగుళాల ముళ్ళు ఎంత వరకు దూరాలో అంతవరకు దూరిని అంట. ఆ ముళ్ళ కిరీటం పెట్టి కర్రతో కొట్టినప్పుడు చిన్న మెదడు పెద్ద మెదడులోకి వెళ్ళిపోయి 10,000 మందిలో అతికాంక్షణీయుడు, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో ఆయన గుర్తించవచ్చు. కానీ నీకోసం నాకోసం వికారునిగా మార్చబడ్డాడు. లేత మొక్క వలె ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె పెరిగిన ఏసయ్య నీకోసం యజ్ఞ పశువుగా, మాంసపు ముద్దగా మారిపోయాడు. ఎందుకో తెలుసా? నిన్ను కనికరించి నిన్ను ఉన్నత శిఖరాలను తీసుకొని వెళ్ళాలని, దీవించాలని. ఆ సిలువను ఒకసారి ధ్యానం చేసుకుందాం. ప్రభు సన్నిధానంలో ఎంత కనికరం చూపాడు ప్రభు నీ ఎడల. నిన్ను కాపాడటం మాత్రమే కాదు, ఆయన ప్రాణాన్నే నీకు ఇచ్చాడు, ఆయన సొగసును నీకు ఇచ్చాడు, ఆయన ఆఖరి అరచుక్క రక్తాన్ని నీకో దారపోసాడు దేవుని బిడ్డ. అందరం ఒకసారి చేతులు ఎత్తి ప్రభుకి అప్పగించుకుందాం. ప్రభువా, నా జీవితంలో ఇది ఉందయ్యా, ఈ పొరపాటుందయ్యా, ఈ కొరత ఉందయ్యా, నన్ను కనికరించి నన్ను కడుగయ్యా అంటే ప్రభు నన్ను శుద్ధి చేస్తాడు. రాహాబనే వేశ్యను క్షమించాడమ్మా, రూతును క్షమించాడమ్మా, సహోదరుడా సహోదరి నిన్ను క్షమించడా ప్రభు. సిలువలో నీ రూపమే రక్తమయమాయే నా కోసమే, ఎందుకో ఎందుకో అంతులేదా నీ ప్రేమకు, అంతులేదా నీ ప్రేమకు, అంతులేదా నీ ప్రేమకు, అంతులేదా నీ ప్రేమకు. సిలువలో అన్యం పుణ్యం
క్రమమన్యాయం అసలేయరుగావు అన్యాయము నీకు న్యాయము తీర్చేను సిలువలో నీ రూపమే రక్తమయమాయే నా కోసమే స్వరూపి పరిశుద్ధుడా, మీరు మమ్మల్ని కనికరించి కృప చూపి అయోగ్యులము పడిపోయిన వారము చెడిపోయిన వారు అల్పులము అయోగ్యులమైన మమ్మల్ని కనికరించారయ్యా, కరుణించారు, కృప చూపారు. ఆఖరి అరచుక్క రక్తాన్ని సిలువలో మా కోసం దారపోశారు ప్రభువా. వాక్యము లేనప్పుడే, ప్రార్థన లేనప్పుడే, బలులు లేనప్పుడే ప్రభువా రూతు మిమ్మల్ని విశ్వసించిందయ్యా, రాహాబు అనే వేశ్య మిమ్మల్ని విశ్వసించింది ప్రభువా, యోసేపు మిమ్మల్ని నమ్ముకున్నాడయ్యా. ఆనాడే వారిని అంతగా మీరు కరుణిస్తే 2023 సంవత్సరాల క్రితం కలువరి సిలువలో రక్తం ఇచ్చి మీరు కొన్నారు మమ్మల్ని. గొర్రెల మేకల రక్తంతో కాకుండా స్వరక్తంతో మీరు మమ్మల్ని కొన్నారు. మేము నిజంగా మీకోసం బ్రతికితే, నిజంగా మీ సన్నిధిలో మీ కాళ్ళు పట్టుకొని ఏడిస్తే, ప్రార్థన చేస్తే మా జీవితాలు అనేకులకు మీరు దీవెనకరంగా చేయగలరు ప్రభువా. మా జీవితంలో ఉన్న శాపాన్ని ఆశీర్వాదకరంగా మీరు మార్చగలరు, దీవెనకరంగా మీరు మార్చగలరు నాయన. ఇంతగా మీరు మమ్మల్ని ప్రేమించినందుకు స్తోత్రం. ఎందరైతే మీ సన్నిధిలో తీర్మానం చేసుకొని ప్రభు మీకోసం బ్రతకాలని మీకు అప్పగించుకుంటున్నారో వాళ్ళందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. పరిశుద్ధపరిచ సంఘాన్ని దీవించి అనేక ఆత్మల్ని సంఘంలో చేర్చి కొండ మీద పట్టణం వలె యేసు నామములో సంఘం వర్ధిల్లునుగాక. క్వైర్ టీంని దీవించండి, యవనస్తులను దీవించండి, సంఘ కాపర్ని బలంగా వాడుకోండి. సిలువ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.